దిగ్గజం అంటూ రోషయ్య గారికి సంబంధించినటువంటి కన్నుమూతకు సంబంధించిన వార్త హైలైట్ చేశారు. రాజకీయ దొరందరుడు రోషయ్య కన్నుమూత భౌతికాయాన్ని సందర్శించిన చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, సీఎం కేసీఆర్, సోనియా, రాహుల్, సీఎం జగన్ సంతాపం. 3 రోజుల సంతాప దినాలు. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా పనిచేసిన రాజకీయ దురంధరుడు, అజాత శత్రువు, మాటల మాంత్రికుడు, చతురుడు కొణిజేటి రోషయ్య కన్నుమూశారు. శనివారం ఉదయం ఇంట్లో ఆయనకు బీపీ తగ్గి పల్స్ పడిపోగా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన బంజారాహిల్స్లోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. దారిలోనే ఉదయం 8:20 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. రోషయ్యకు భార్య శివలక్ష్మి, కుమారుడు శివమూర్తి, కుమార్తె రమాదేవి ఉన్నారు. ఆయన మృతి సమాచారం తెలియడంతో పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా టచ్ చేశారు. అట్లాగే ఆర్బిట్రేషన్లో కొత్త పందా అంటూ తాజాగా 18 IAMC ప్రారంభం. పరిష్కారానికి అన్ని ప్రయత్నాలు త్వరలోనే కోర్టులను ఆశ్రయించాలి. IAMC పరిచయ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ రమణ గారు ఏదైతే ఆర్బిట్రేషన్ కోర్టుకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. అలాగే గ్రీజే పెట్టలేరు అంటూ ప్రభుత్వ వైఫల్యం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగి గ్రామాలు కొట్టుకుపోయాయన్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యల మీద సీఎం జగన్ సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు గేటుకు గ్రీజు వేయలేని, ఏడాదైనా మరమ్మత్తు చేయించలేని ఈ ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతారంటని విరుచుకుపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులు మాట్లాడుతూ, ఒకళ్ళని చంపితే అత్యాయత్నం కేసు పెడతారు, అన్నమయ్య ప్రాజెక్టులో 45 మందిని బలిగొంటే మీ మీద కేసులు లేవా అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా టచ్ చేశారు. ఇందులో చంద్రబాబు గారు అడిగినటువంటిది అన్నమయ్య ప్రాజెక్టు గేటుకి ఏడాదైనా మరమ్మతులు. అదే సందర్భంలో షెకావత్ మీద చంద్రబాబు ఏజెంట్ల ప్రభావం పనిచేసిందేమో అంటే అన్నమయ్య ప్రాజెక్టుకి పాపం తెలుగుదేశం పార్టీ అధినేత అంటూ మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యలు. అలాగే నిజాలు చెప్పిన కేంద్ర మంత్రిపై నిందలేస్తారంటూ మంత్రి అనిల్ కుమార్ మీద భాజపా రాజ్యసభ సభ్యుల ధ్వజం. అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగడం బాధ్యతారాహిత్యమే అంటూ వార్తలను కూడా ఫుల్ ప్లేటెడ్గా హైలైట్ చేసింది. ఇక్కడ అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించినటువంటిది నిన్ననే ప్రస్తావించుకున్నాం మనం. ఒకటి, అన్ని గేట్లు కాదు, ఒక గేటు స్ట్రక్ అయింది. ఎందుకు స్ట్రక్ అయింది అంటే మెయింటెనెన్స్ లేదు. మెయింటెనెన్స్ ఎందుకు లేదు అని తేల్చి చెప్పాల్సిన బాధ్యత సర్కార్కు ఉంది, అనిల్ కుమార్ యాదవ్కు ఉంది. అది కాకుండా వాళ్ళ చెప్పడం వల్ల ఆగిందేమో అన్నటువంటిదే తప్పుడు కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం. అలా కాకుండా అసలు ఏం జరిగింది? ఆ మధ్యకాలంలో వచ్చిన వార్త ఏంటంటే ఏదైతే రెగ్యులర్గా అంటే మనకి ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఒకళ్ళు కట్టడం పూర్తయిపోయిన తర్వాత అంటే వాళ్ళకి సర్టన్ పీరియడ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వాళ్ళ మెయింటెనెన్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత నుండి మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లు సపరేట్గా ఉంటారు మొత్తం ప్రాజెక్టులకు సంబంధించి. వాళ్ళకి చాలా వరకు రాష్ట్రంలోని ఈ మెయింటెనెన్స్ కాంట్రాక్టులు టైం అయిపోతే కొత్తగా ఎవరిని పిలవలేదు అన్న వార్తలు వచ్చినాయి. అలా పిలవకపోతే వీటి నిర్వహణని ఎవరు పట్టించుకోరు. అప్పుడు తేడా అదే కనుక వాళ్ళు పర్యవేక్షిస్తూ లోపం వస్తే వాళ్ళని నిలదీస్తాం, లేదా వాళ్ళ దగ్గర నుండి రికవర్ అడుగుతాం, వాళ్ళని తప్పుపడడానికి వీలుంటుంది. అది చేశారా లేదా అది తేల్చి చెప్తే కరెక్ట్ పద్ధతి ఉంటుంది. అలా కాకుండా చెప్పేదంతా కూడా ఎదురు అటాకే తప్పించి నిజమైనటువంటి అంశం అయితే అవ్వదు.